పాల్గొట్టినటువంటి నేపథ్యంలో మనీ లాండరింగ్ జరిగిందని నిర్ధారించుకున్న తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో కేసు నమోదు చేసింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన లేకపోయినా సరే అక్కడ చంద్రబాబు ఉత్తర్వు మేరకు నిధులు చెల్లిస్తున్నట్టు ఆ నోట్ ఫైల్స్ లో చాలా స్పష్టంగా రాసినటువంటి పరిస్థితి. సో దీనికి కేసు కావాల్సినంత వరకు చంద్రబాబు పాత్రను ఎస్టాబ్లిష్ చేసేది ఆధారాలు కూడా సిఐడి సమకూర్చుకుంది. అంతేకాకుండా చంద్రబాబు ఆ తీసుకున్నటువంటి నిర్ణయాలు చంద్రబాబు ఏ విధంగా లబ్ధి చేకూర్చాయి, ఈ కోట్లాది రూపాయలు చంద్రబాబు పిఎస్ ద్వారా ఏ విధంగా చేరాయన్న అంశానికి సంబంధించి కూడా స్పష్టమైనటువంటి ఆధారాలు అనేక స్టేట్మెంట్లు ఉన్నాయి. దీనికి సంబంధించి సీమన్ సంస్థకు సంబంధించినటువంటి ఇండియా హెడ్ సీమన్ సంస్థ కోర్టు దగ్గరికి వచ్చి ఈ ఒప్పందాలకు మాకు సంబంధం లేదని చాలా స్పష్టంగా చెప్పినటువంటి ఆధారాలు కూడా ఉన్నటువంటి పరిస్థితి లేదు. మనం చూస్తున్నాం చంద్రబాబుని ఏసీబీ కోర్టుకి తీసుకొచ్చారు. సో ఏసీబీ కోర్టుకు ఆ తీసుకొచ్చి ఏసీబీ న్యాయమూర్తి ముందు చంద్రబాబుని ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో ఏమన్నా ముద్దా అయినటువంటి చంద్రబాబుని ఏసీబీ కోర్టుకి తీసుకొచ్చారు. చాలా స్పష్టంగా మనం చూడొచ్చు ఇది చంద్రబాబు కాన్వాయ్ ఇప్పుడే కోర్టు ప్రాంగణానికి కూడా చేరుకుంది. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో ఏమన్నా ముద్దాయిగా ఉన్నటువంటి చంద్రబాబు నిన్న ఉదయం నంద్యాలలో అరెస్ట్ చేసిన తర్వాత నిన్న ఉదయం 6 గంటల ప్రాంతంలో నంద్యాలలో అరెస్ట్ చేశారు. ఈ రోజు ఇప్పుడు సరిగ్గా 6 గంటలు అవుతుంది. సో నిబంధనల ప్రకారం అన్ని ప్రొసీజర్స్ ని పూర్తి చేసి ఈ చంద్రబాబుకి సంబంధించినట్టుగా మనం చూడొచ్చు దృశ్యాల్లో చాలా స్పష్టంగా చంద్రబాబు ఏసీబీ కోర్టు వెళ్తున్నారు. ఏమైనా ఉన్నటువంటి చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో ప్రధాన సూత్రధారుగా ఉన్నటువంటి చంద్రబాబు ఏసీబీ కోర్టుకు వచ్చారు. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో 100 కోట్లు జరిగినటువంటి అవినీతి కేసులో ఏమైనా ముద్దాయిగా ఉన్నటువంటి చంద్రబాబు